అండ్ ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ. ఫుడ్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ అంటే షుగర్ ఉన్నప్పుడు మన యాక్టివిటీ కూడా మన గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేస్తుంది. సో తిన్నాక ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం కానీ, మన థ్రూఅవుట్ ద డేలో ఒక 30 మినిట్స్ అయినా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. సో ఇవన్నీ టిప్స్ పాటిస్తే మన గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ అదేదో పెద్ద ఇష్యూ కాదు. డయాబెటీస్ వచ్చింది అనగానే కంగారు పడన అవసరం లేదు. మీరు ఎంత రిలాక్స్డ్గా ఉండి ఎంత ఫుడ్ పైన జాగ్రత్త తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ.